अस्तु कल्याणमस्तु కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి హలో హలో మహేష్ గారు. ఏమైంది? మీ పాస్పోర్ట్ పేపర్స్ మీద సంతకాలు పూర్తయ్యాయి. గుడ్. మిగతా ప్రాసెస్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయి. పని పూర్తవగానే నీకు ఇంకా డబ్బిస్తాను. అలాగే సార్. ఓకే బాయ్. శంకర్ గురించి, స్రవంతి గురించి ఏమైనా తెలిసిందా? శంకర్ గురించి ఐజీ గారు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారా? స్రవంతి డీటెయిల్స్ గురించి నేను ట్రై చేస్తున్నాను. అప్పలస్వామి గురించి మాత్రం ఒక చిన్న క్లూ దొరికింది. ఏంటది? అరే జగన్, మీరంతా అనుకుంటున్నట్టు అప్పలస్వామి అమాయకుడు కాదరా. మన ఇంటికో సేల్స్ గర్ల్ వస్తాయి. ఆ అమ్మాయిని అప్పలస్వామి భారీగా మన సాంబయ్య గుర్తుపెట్టాడు. సేల్స్ గర్ల్ అప్పలస్వామి భార్య? కానీ ఫోటోలో పల్లెటూరు అమ్మాయిలాగా ఉంది. సేల్స్ గర్ల్కి అలా గటప్ వేయించి ఫోటో దిగాడు. వాడేదో ప్రీ ప్లాన్తో ఇవన్నీ చేసి మీతో చేరాడు జగన్. వాడి అమాయకత్వాన్ని నమ్మి అన్ని విషయాలు వాడితో చెప్పేవాణ్ణి. శాంతి కిడ్నాప్ విషయంలో పట్టుబడిన లడ్డాకి ఎంతో నమ్మకంగా ఈ అప్పలస్వామిని కాపలాగా ఉంచాను. కానీ ఆ లడ్డా తప్పించుకున్నాడు.
అప్పలస్వామికి తీవ్ర గాయాలైతే నేనే హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాను. అంటే లడ్డా తప్పించుకోవటం వెనక ఈ అప్పలస్వామి హస్తం ఉందన్నమాట. ఒరే జగన్, ఇంతకీ ఆ లడ్డా ఎవరు? ఆ భిక్షు రైట్ హ్యాండ్. ఈ విషయం తెలిసి నేను భిక్షుని నిలదీశాను, కానీ ప్రస్తుతం ఆ దందాలన్నీ మానేశానన్నాడు. వాడి గురించి నాకు తెలియదన్నాడు. భిక్షు అలా చెప్పాడా? అవునరా. ఆ భిక్షు గురించి వాడి అనుచరుల గురించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంకుల్, ఆ లడ్డ డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, వన్ మూమెంట్. ఇన్స్పెక్టర్, ఆ లడ్డా ఫైల్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఇదిగోండి సార్. లడ్డా అంటే వీడగిరి. అంకుల్, వీడిని కనుక పట్టుకోగలిగితే మనకేదైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంది. నాకు వీడి ఫోటో కావాలి. షూర్, వీడి ఫోటో గిరికి ఇవ్వండి. అలాగే సార్. మహేష్ భిక్షుల గురించి తెలియాలి అంటే ఈ లడ్డా అవసరం చాలా ఉంది. ఆ గిరిగాడు మన కోసం సిటీ మొత్తం గాలిస్తున్నాడు. పోలీసులు కూడా మన మీద నిఘా ఉంచారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రే లడ్డా, ముఖ్యంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలుసనా, అందుకే నేను ఎక్కువగా బయట తిరగడం మానేశాను. అసలే ఆ జగన్ గాడికి నువ్వు ఓసారి దొరికి తప్పించుకున్నావు. అప్పుడే చెప్పాను నీకు, నువ్వు ఈ సిటీ వదిలి వెళ్ళిపోరా అని. అన్నా, నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారన్నా? రే, నా కోసం నువ్వు ఇక్కడే ఉండే పోలీసులకు చిక్కి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. అన్నా, నువ్వు ఉన్నంతవరకు ఈ లడ్డా ప్రాణానికి ఏం కాదన్నా. రే లడ్డా, అన్నా చెప్పేది వినరా. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. నా మాట విని నువ్వు కొన్నాళ్ళు ఈ సిటీ వదిలేసి వెళ్ళిపో. అన్నా, నేను ఎన్నిసార్లు చెక్కలేదు, ఎన్నిసార్లు తప్పించుకోలేదన్నా. చెప్పేది వినరా. అన్నా, నిన్ను వదిలి బయటికి వెళ్ళినా నా ధ్యాస అంతా నీ మీదే ఉంటుందన్నా. అదేదో నీ కళ్ళ ముందే ఉంటే నా మనసు కుదురుగా ఉంటుందన్నా. నువ్వు మొండోడివిరా. అన్నా, మొండోడినైనా బండోడినైనా నీ తమ్ముడినన్నా. అన్నా, పోలీసులు నన్ను చచ్చేలా కొట్టి రోడ్డు మీద పడేస్తే నువ్వు నన్ను దగ్గరికి చేర్చుకున్నావు. నీకోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదన్నా. రైలడ్డా, ఎన్నోసార్లు గొడవల్లో నన్ను చావు నుంచి రక్షించావు. నువ్వు నా తమ్ముడి కన్నా ఎక్కువరా. అన్నా, ఆ మాట చాలన్నా ఈ తమ్ముడికి. అన్నా, నువ్వు వెళ్ళిపోమన్నప్పుడల్లా సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేసేవాడన్నా. ఏంట్రా అంటే అన్న గుర్తొచ్చాడు అనేవాడన్నా. బండవేదన ఖర్చులు కొంచెం రాయ్. అన్నా, మీరెవరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగన్నా. అన్నా, నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకన్నా. రాయ్, నీకేం కాదురా, నీకేం కాదు. నేనున్నాను కదా.
ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి సార్? నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. భిక్షు అనే గుండా అతని గ్యాంగ్ ఈ ఏరియాలోనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? నాకు తెలియదండి. ఇప్పుడు చెప్పు. భిక్షు చోట ఉండండి, తనకు ప్రమాదం తెలిస్తే ఏరియాలు మార్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడుంటాడో తెలీదండి. భిక్షు గాని అతని గ్యాంగ్లో రౌడీలు గాని అప్పుడప్పుడు ఏరియాకి వస్తుంటారని చెప్పారు. చెప్తే నీకే లాభం. భిక్షు గురించి అయితే తెలియదు గాని వాడు రైట్ అని లడ్డా అని ఉన్నాడు. వీడేనా? వీడే సార్. వీడెక్కడ ఉంటాడు? రీటా అనే అమ్మాయి దగ్గరికి అప్పుడప్పుడు వీడు వచ్చి వెళ్తుంటాడండి. రీటా ఇల్లు ఎక్కడ? స్ట్రైట్గా వెళ్తే ఒక చిన్న పార్క్ వస్తుందండి, దాని పక్కన మూడో ఇల్లు. ఫోటో సార్, ఈ అడ్రస్ నేను చెప్పినట్టు బయట ఎక్కడ అనకండి. భిక్షుకి తెలిస్తే నేను ప్రాణాలతో ఉంచుడు. నాకు తెలుసు. మంచిది సార్. లడ్డగడి లవరిలీదే. ఎవరు మీరు? లడ్డగడి పిలు. ముందు మీరెవరో చెప్పండి. నా సంగతి తర్వాత చెప్తాను. ముందు లడ్డగాని పిలు. లడ్డా లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. హాయ్, నీకు తెలుసు? నాకు తెలుసు. లడ్డగాని పిలు. నిజంగా నాకు తెలియదు. హాయ్, నిజంగా తెలియదు నీకు? తెలియదు. హాయ్, లడ్డగాడికి ఫోన్ చేయి. చేయి ఫోను. లడ్డగాడికి ఫోన్ చేయి. నంబర్ తెలిచి అన్న, ఒక్క నిమిషం అన్నా. రీటా ఇప్పుడు ఫోన్ చేసిందేంటి? హలో, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు? లడ్డా ఎక్కడున్నా? ఇంటికి వస్తున్నావా? ఏ, సాయంత్రం వస్తాలే. లేదు, ఇప్పుడేరా. అలాగే వస్తున్నా. లడ్డా వస్తున్నాడా? లడ్డా వచ్చే వరకు నోరు మూసుకుని పడుండు. అర్థమైందా? కూర్చో. అన్నా, చిన్న పని ఉందన్నా. పనా? అవునన్నా. అర్జెంటా? అవునన్నా, చాలా అర్జెంట్ అన్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళు, త్వరగా వచ్చేయాలి. అలాగే వచ్చేస్తానన్నా.